మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ఉప్పెన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నారు గతేడాది వేసవికి విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది ఇక ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది ప్రేమంటే ఓ లైలా మజ్నూలా దేవదాసు పార్వతిలా అంటూ హీరో చెప్పే డైలాగ్తో ప్రారంభమైన ఈ ట్రైలర్ పక్కా కమర్షియల్ అంశాలతో ఆకట్టుకునేలా ఉంది పల్లెటూరి అందాలని చక్కగా చూపించారు అబద్దలాడితే ఆడపిల్లలు పుడతారంటారు మరి ఇంత అందగత్తే పుట్టింది అంటూ హీరో చెప్పిన డైలాగ్ అలరించేలా ఉంది వెంటనే ఒక్కసారిగా యాక్షన్ సీక్వెన్స్లోకి రావడం విజయ్ సేతుపతి నటన విశ్వరూపంతో అదిరిపోయిందని చెప్పాలి ఆయన లుక్ మాస్ని మెస్మరైజ్ చేసేలా ఉంది హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఇక ట్రైలర్లో మరిన్ని ఆకట్టుకునే డైలాగ్స్ ఉన్నాయి రొమాన్స్ని కూడా బాగానే చూపించారు ఇక సముద్రం ఆకాశం కలుస్తాయంటారా అని విలన్ చెప్పిన డైలాగ్ సినిమాలో ఉన్న ని తెలియజేస్తుంది అలాగే సముద్రంలో చేజింగ్ ఫైట్ సూపర్ అనేలా ఉంది కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావుగా అన్న డైలాగ్ని బట్టి చెల్లెలి ప్రేమకి అన్న విలన్ అని అర్థమవుతుంది ఇక ప్రేమంటే పట్టుకోవడం వదిలేయడం కాదు అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ కేక పుట్టించేలా ఉంది ప్రేమ గొప్పదైతే అది చరిత్రలోనే ఉంటుంది దానికి భవిష్యత్తు ఉండదు అంటూ ప్రేమ విషాదాంతం అవుతుందా అనే సంకేతాలు ఇచ్చారు ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఉప్పెన కథపై చాలా కామెంట్లు వినిపించాయి ఈ స్టోరీ ఆర్ఎక్స్ హండ్రెడ్ కలర్ ఫోటోలను పోలి ఉందని చాలామంది కామెంట్లు పెట్టారు అయితే ట్రైలర్ చూస్తే అలా కనిపించకపోయినా ఆ ఛాయలు కొన్ని కనిపించాయి మెగా ఫ్యామిలీ నుంచి ఓ కొత్త హీరో తెలుగు సినిమాలోకి అడుగు పెడుతున్నప్పుడు అతడి అరంగ్రేటాన్ని థియేటర్లో కాకుండా ఓటీటీలో చేయిస్తే బాగుండదని పట్టుబట్టి ఈ సినిమాను ఆపారు ఇలా మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు పది నెలలకు పైగా ఓపిక పట్టారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు థియేటర్లు తెరుచుకున్నాక కూడా మంచి టైమింగ్ చూసి సినిమాను విడుదల చేయాలని ఆగారు చివరికి ఈ ప్రేమ కథకు వ్యాలంటైన్స్ డే వీకెండ్ సరైందని భావించి ఫిబ్రవరి పన్నెండున విడుదలకు ముహూర్తం చూశారు అందుకు తగ్గ కంటెంట్ సినిమాలో కనిపిస్తుంది ఈ మధ్య రిలీజ్ చేసిన టీజర్ ఆ తర్వాత వచ్చిన జలజల జలపాతం పాటలు సినిమాపై అంచనాల్ని ఇంకా పెంచగా ట్రైలర్ మరింతగా అంచనాలని పెంచేసింది ఒక ఎపిక్ లవ్ స్టోరీ చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతోంది ప్రేక్షకులకు సంక్రాంతి సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాకు మంచి బిజినెస్ కూడా అయినట్లు తెలుస్తోంది ఇక దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు చక్కగా కుదిరింది ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ సూపర్ అనిపించేలా ఉన్నాయి ఇక ఫోటోగ్రఫీ చక్కగా కుదిరింది ప్రేమ కథా చిత్రమైన అన్ని ఎమోషన్స్ ని చూపించారు అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలు పొందుపరిచారు ఇక మైత్రి మూవీ మేకర్స్ దర్శకుడు సుకుమార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నేను మీ నోవాల్ సినిమా విశేషాలు సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హలో ఎవరీవన్ మై నేమ్ ఇస్ ప్రియా వెడ్లమాని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ మిరర్ టీవీ థ్యాంక్ యూ